నిన్న అనుకున్నాం చీఫ్ సెక్రటరీ గారు అండ్ డీజీపీ ఇంకా కొద్దిమంది మారతారో అని. ఆలస్యమైంది, ఆల్రెడీ 24 గంటలు దాటిపోయింది. మరి ప్రొసీజర్ ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో ముందు చీఫ్ సెక్రటరీని తీసి, ఒక చీఫ్ సెక్రటరీ వచ్చిన తర్వాత ఈ ప్యానెల్స్ అవి పంపాలి కాబట్టి, ఇప్పుడు ముందు డీజీపీని తీసేస్తే మళ్ళీ చీఫ్ సెక్రటరీ మళ్ళీ అస్మదీయుల్ని ఓ ప్యానెల్ పంపే ఎస్పీ డ్రామా లాగా చేసే అవకాశం ఉంది కాబట్టి, బహుశా కామన్ సెన్స్తో చెప్తున్నారు, ఇంటర్నల్ న్యూస్తో కాదు, జస్ట్ అవుట్ ఆఫ్ కామన్ సెన్స్. పర్హాప్స్ అలా సాయంత్రంలోపు రేపు మరి ముందు ఆ చీఫ్ సెక్రటరీని మార్చేస్తే, అంటే మార్చేటువంటి ఆయన ఉద్యోగం ఆయనకు ఉంటుంది, కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటాడంతే ఈ అరాచకీయాలకు దూరంగా. అప్పుడు కొత్తగా చీఫ్ సెక్రటరీ వచ్చి ఈ పోలీస్ ఆఫీసర్లని ఇంకొకరు పంపి డీజీపీ గారి స్థానంలోనో మరి ఆంజనేయులు గారి స్థానంలోనో మరి ప్యానల్ని పంపిస్తారనుకుంటా ఏం జరుగుతుందో విధమిద్దంగా మనకు తెలియపోయినప్పటికీ, డెఫినెట్గా ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా మరి ఇంకా ఆలస్యం చేస్తే మరి ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, మరి ఎక్కడైనా కళ్ళు తెరచి మరి చర్యలు ప్రారంభిస్తే ఎలక్షన్ ప్రాసెస్ మీద ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజలకి గౌరవభావం తప్పకుండా మరింత పెరుగుతుంది, ఆశాభావం నాకుంది. చూద్దాం ప్రాంతం లోపు రాష్ట్రానికి ఆర్ ఎన్నికల వ్యవస్థకి కొంత సానుకూల వాతావరణం, అంటే సజావుగా ఎన్నికలు జరగటానికి కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందా అన్న ఆశాభావంతో నేనున్నా. నిన్న ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక 10 ఇయర్స్ నన్ను ఉంచితే మీ పిల్లలను అందరినీ తలెత్తుకునేలాగా చేస్తాను, ప్రపంచంలోనే ఉన్నత స్థాయి వ్యక్తులుగా చేస్తానని చెప్పి ఆయన కాకినాడలో ఎక్కడో జనాలు లేని భారీ సభలో ఆయన సెలవిచ్చాట. ఒకటి మటుకు ఖాయం అనుకున్నట్టు మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే, అంటే ఇది హైపోథెటికల్, అయ్యే ప్రసక్తి లేదు, ప్రబంధనం ఉంది. ఒకవేళ చిలిపిగా మనం అతని మాట నిజమైందని అనుకుంటే బిడ్డలకి అసలు భవిష్యత్తు అనేది ఉండదు. స్కూళ్ళ దగ్గరే నార్కోటిక్స్ అమ్మేస్తున్నారు, అసలు నార్కోటిక్స్కి డెలివరీ పాయింటే భారతదేశంలో మరి కాకినాడ పోర్ట్ అన్నట్టుగా మరి చెప్తున్నారు. ఎందుకంటే మొన్న కంటైనర్ వచ్చింది కాకినాడ పోర్టేగా, వైజాగ్ పోర్ట్ అంతకుముందు ఎప్పుడు కాకినాడ. సో వైజాగ్ పోర్ట్ 25,000 కిలోలు, సో అది మొత్తం వ్యవస్థని నాశనం చేయడానికి ఆ క్వాంటిటీ చాలు. మరి ఇటువంటి క్వాంటిటీస్ తీసుకొచ్చి పిల్లలకు కూడా అవైలబుల్గా ఉంచి మరి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేసే దిశగా మరి వెళ్తూ, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఈయన ఇంకొక 50 రెట్లు ఆస్తి సంపాదించుకుంటాడు తప్ప, ఇప్పుడు బాల్యంలో ఉన్న వాళ్ళు ఎవరికి భవిష్యత్ అనేది లేకుండా ఉంటుంది. అందుచేత తల్లిదండ్రులారా కళ్ళు తెరవండి, బిడ్డలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోండి. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వస్తాయి? అన్ని చోట్ల వస్తాయి. ఈ వ్యక్తిని నమ్ముకుంటే, ఆ మాటలు విశ్వసిస్తే డ్రగ్ ఎడిక్ట్గా బలవంతంగా మార్చే పరిస్థితి వస్తుందేమో కూడా అనుమానంగా ఉంది. మీరందరూ అడగండి ప్రజలు, ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మన వైజాగ్లో ఉంటేనే దొరికింది, అసలు దాని గురించి మీరేం మాట్లాడరేంటండి, అసలు మీకు సంబంధం లేనప్పుడు చెప్పండి,
ఎవరు తీసుకొచ్చారో చెప్పండి. మొత్తం ఎక్కడ దొంగలు అక్కడ చెప్పు, ఎవడో మాట్లాడడం నా కంఠశోష తప్పరా, అసలు ఎవడో దాని గురించి మాట్లాడతలేదు. కానీ విద్యార్థులు అవి వాడేది ఎక్కువ చిన్నపిల్లలే, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తాను ఇంకో 10 ఏళ్ళు అని చెప్పి ముందు కేసు తేల్చు అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆ నార్కోటిక్ కేసు తేల్చు, ఆ తర్వాత మీరు ఎంత గొప్పగా చేస్తారో, మీకు మళ్ళీ అధికారం ఇస్తే మీరు ఏం చేస్తారో తెలుసు. ఆల్రెడీ ప్రజ వేసిపోయింది, మీకు అధికారం ఇస్తే ఏం చేస్తారో, జనాన్ని ఎలా చావగొడతారో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏ స్వేచ్ఛ వాయువులు పీల్చడం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టారో, అంతకు మించిన వాతావరణం ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని పారద్రోలటానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు.